హాయ్ ఫ్రెండ్స్, లవ్ మ్యూజియం ఇన్ ప్యారిస్. సో మా లాస్ట్ ట్రిప్లో అయితే కుదరలేదు, ఈ ట్రిప్లో అయితే చూపించడానికి వచ్చేసాను. సో ఫుల్ వీడియో చూడండి. మళ్ళీ లాస్ట్ ఏం చేయాలో తెలుసు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, మోనాలిసా రియల్ మోనాలిసా కాదు, సెవెన్యూ షాప్లో ఉన్న మోనాలిసా. సో మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాము సెకండ్ టెర్మినల్ నుంచి. సో బయటికి రాగానే ట్యాక్సీలు ఉంటాయి, ఆ ట్యాక్సీలు ఎక్కేసి సెకండ్ ఇలా వెళ్ళిపోవచ్చు బయటికి. ప్యారిస్కి మేమున్న హోటల్కి అయితే 45 నిమిషాలు పడుతుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో 65 యూరోలు. సో ఇట్స్ అ ఫిక్స్డ్ రేట్. మా 15 రోజుల ట్రిప్ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడండి. ఎక్కడ చూడాలి తెలుసుగా, రమేష్ తెలుగు ట్రావెలర్. ఓకేనా? సో చూస్తూనే ఉండండి, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ లాగా పెడుతూ ఉంటాను. 1 మినిట్ వీడియోస్ కాదు, చిన్న చిన్నవే. సో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన హోటల్కి ఇప్పుడు 45 నిమిషాలు పడుతుంది. హోటల్కి 3:10 రీచ్ అవుతాం. కానీ మనకి లవర్ మ్యూజియం అపాయింట్మెంట్ 4:00 ఉందన్నమాట, 4 PM. మోస్ట్లీ రీచ్ కాకపోవచ్చు, అవి ముందే బుక్ చేసుకున్నాం కానీ టికెట్లు అవి ఇప్పుడు వర్కౌట్ అయ్యేటట్లేదు. అక్కడికి వెళ్ళి అయితే చూస్తాము, ఒకవేళ అలౌ చేస్తే అట్లీస్ట్ మోనాలిసా పిక్చర్ అన్నా చూద్దాం. లేకపోతే లాస్ట్ టైం ప్యారిస్ ట్రిప్లో సెట్ అవ్వలేదు, ఈసారి కూడా సెట్ అయ్యేటట్లేదు, చూద్దాం. ఎందుకంటే డాలస్లో ఫ్లైట్ 4 అవర్స్ లేట్ అయింది, 5 బయలుదేరాల్సింది, 9:15 బయలుదేరింది. సో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇది ఒక ఒలింపిక్ స్టేడియం లాగా ఉంది. సో ప్యారిస్ 2024, మరి ఏం గేమ్స్ ఆడతారా లోపల. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళాము. హోటల్లో జస్ట్ 10 నిమిషాలు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక మళ్ళీ వేరే కార్ ఎక్కాము. మామూలుగా అయితే మెట్రో తీసుకొని వెళ్ళేవాడిని, కానీ ఇంకా టైం లేదు కాబట్టి లో మ్యూజియంకి యూబర్ తీసుకొని వెళ్ళిపోయాను. మాక హోటల్ నుంచి అయితే ఒక 15 యూరోస్ పడింది, అది 4:15 చూపిస్తుంది రీచింగ్ టైం. ఆడ మనకైతే 4:00 ఉందన్నమాట. సో వాళ్ళు మళ్ళీ అక్కడ అలౌ చేస్తారో లేదో మనకు తెలీదు, చూద్దాం. ఓ అది మనకి లవ్ ప్రాప్తం ఉందో లేదో చూడాలన్నమాట ఈరోజు. ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, అన్ని బిల్డింగ్స్ ఇంచుమించు లాగే ఉంటాయి మనకి. యాజ్ చూసినా ఇలాగే పెద్ద పెద్దగా ఆ బాల్కనీస్ అనే అదే స్టైల్లో ఉంటాయి ఆ విండోస్. సో మీరు మొదటి రోజు వచ్చినప్పుడు ఎక్కువ పెట్టుకోకండి, ఎందుకంటే మాలాగా ఫ్లైట్ డిలే కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. సో మొదటి రోజు కానీ 2-3 రోజులే మీరు ప్యారిస్లో ఉండేటట్టు అయితే తప్పదు. సో మేము కూడా చూడాలి, 3 రోజులు ఉందాం అనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పను, డైరెక్ట్గా వీడియో పెడతాను చూడండి. ఓకేనా? మొత్తం 15 రోజుల ట్రిప్. మొత్తానికైతే లవర్ మ్యూజియంకి వచ్చేసాము. సో 4:25 అవుతుంది, ఇది 6 గంటలకల్లా మూసేస్తారు. మనకి ఎక్కువ టైం కూడా లేదు మిత్రమా, ఆ టైంలో మోనాలిసాను కూడా చూసేద్దాం. ఓకేనా? ఓకే, మ్యూజియంకి వచ్చేవాళ్ళు బయట ఒక పిరమిడ్ షేప్ ఉంటుంది కదా గ్లాస్ది, అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది, అక్కడికి మాత్రం వెళ్ళకండి. ఆ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక కోటలాగా ఉంటుంది, కోటల లోపలికి వెళ్ళి అక్కడ ఒక సపరేట్ లైన్ ఉంటుంది అన్నమాట, అక్కడికి వెళ్తే సరిపోతుంది. బయట వెయిట్ చేసి అంతా వెయిట్ చేసి అక్కడికి వెళ్తే టైం వేస్ట్. అది బయట నుంచి కనిపించే ఆ ట్రయాంగిల్ గ్లాస్ పిరమిడ్. సో అక్కడ పెద్ద లైన్ ఉంటుంది ఆ చివర, అట్లా చూస్తే అక్కడ ఆ లైన్ దగ్గర మాత్రం ఉండకండి. సో లోపలికి వచ్చి కరెక్ట్ దగ్గర తీసుకోండి. సో మోనాలిసాకి ఎక్కడుందో దారి చూసుకోవాలి. సో ఇది చాలా పెద్ద బిల్డింగ్, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మోనాలిసా వరకు నా చూసేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇది చూడండి ఎంత ఉందో నా జనాభా మ్యాప్. మేమైతే డెనన్ ఏరియాలో ఉన్నాము, మోనాలిసా ఉన్న ఏరియాలో. ఇంకా ఇప్పుడే ఐడి చెక్ కూడా అయిపోయింది, లోపలికి పంపించారు. ఇంక ఇది ఎక్కి ఇట్లా పైకి పోయి మోనాలిసాను చూసుకుందాం.
సో లాస్ట్ టైం ప్యారిస్కి వచ్చినప్పుడు ఇది మా నేను బన్నీ వచ్చాం కదా, అప్పుడు మాకు టికెట్లు దొరకలే, ఎట్లా ఇప్పుడు దొరికాయి కానీ ఫ్లైట్ లేట్ అయింది. అరే ఈసారి కూడా ఇది అస్సాం అయిందేమో అనుకున్నా, బట్ లక్కీగా అన్నీ అట్లా వర్కౌట్ అయ్యాయి. కానీ ఎక్కువ టైం లేదు, జస్ట్ 1.5 అవర్. లెట్స్ సీ. ఏదో అడుగుతున్నాడు. సో ఒక్కదానికి ఒక్కో స్టోరీ ఉంటుంది. సో ఆడియో టూర్ కూడా ఉంటుంది ఒకవేళ రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా ఇది చూసిన వాళ్ళకి చూసినంత అండి ఇలాంటి విగ్రహాలు. ప్రపంచాన్ని నొక్కిపట్టిన సింగం మోనాలిసాకు దారి. సో మీరు ప్యారిస్కి ఇంకా జూలై మంత్లో వస్తే ఇంక ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో ఒకవేళ మీరు రావాలనుకుంటే కొద్ది వింటర్ స్టార్ట్ అయ్యాక వస్తే కొద్దిగా జనాభా దగ్గుతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ చాలా చెప్పాను ఫస్ట్ వీడియోలో, చూసుంటారు అనుకుంటా. ఒకవేళ చూడకపోతే పైన అక్కడ లింక్లో పెడతా, చూడండి. ఓకేనా? సో జూలైలో వచ్చాము, అది మొదటి రోజు. కొద్దిగా జెట్ లాగ్ ఉంది, ఇంకా 1.5 అవర్ ఉంది. 6 గంటలకు మూసేస్తారు ఈరోజు లూ మ్యూజియం. మోనాలిసాను చూసుకొని బయటపడదాం. ఓకేనా? సో ఇది 15 రోజుల ట్రిప్. ఈరోజు మొదటి రోజు, మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ పెడతాను, మీరు లాస్ట్ వరకు అన్నీ చూడండి. ఓకే? వావ్, ఎంత హై ఫీలింగ్ చూడండి, చాలా హై ఫీలింగ్. యా, మోనాలిసాకి వెళ్ళే దారి అంట. సో ఒకసారి మ్యూజియంలోకి వచ్చాక మీరేమీ మిస్ అవ్వరు. వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర మోనాలిసాకి ఎలా వెళ్ళాలో నీట్గా క్లియర్గా మార్క్ చేశారు. కానీ ఆర్కిటెక్చర్ మాత్రం చూడాలంటే ఎక్కడ పెట్టారు అనుకోండి 30 రోజులన్నా పడుతుంది ఒక్కొక్క స్టాచ్యూ దగ్గర తెలుసుకొని. అదేంది ఈజీగా. కానీ ఒక రోజుకి ఎన్ని పెయింటింగ్స్ అని మనం తీసుకోగలం? 10, 20, 30? ఐ డోంట్ నో. సో ఎన్ని తీసుకోగలం ఒక రోజుకి? ఇలాంటి ఇంకా చూస్తూనే ఉంటాము. మొత్తానికి మనం మోనాలిసా పెయింటింగ్ ఉన్న రూమ్లోకి అయితే అడుగు పెడుతున్నాం. ఇది పరిస్థితి. ఓకే, ఆ లాస్ట్ గోడకు ఉంది మోనాలిసా. ఈ రూమ్ అయితే ప్యాక్ అయింది. అక్కడ ఎలా ప్యాక్ అయిందో ఆ టేబుల్ దగ్గర అలా ప్యాక్ అయింది రూమ్ అంతా. అక్కడ ఉంది మోనాలిసా. సో గైస్, అది మోనాలిసా పిక్చర్. సో ఇది చూడడానికి 2 గంటలు పట్టింది. సో అది మోనాలిసా. ఇక్కడ నుంచి టూ మచ్ అయిపోయింది. సో అక్కడ నుంచి పంపించేస్తున్నారు అక్కడ నుంచి అట్లా డైరెక్ట్గా. సో ఎక్కువ నిలబడి అక్కడ ఫోటో తీసుకొని ఇట్లా డైరెక్ట్గా అట్లా పంపించేస్తున్నారు అనమాట. సో అక్కడ నిలబడి మళ్ళీ మనం వీడియో మాట్లాడుతున్నాము కూడా ఒక్కొక్కరికి. అదేంది మన తిరుమల కొండ కన్నా దారుణంగా తయారైంది. దేవుడు నన్ను దచ్చుకుంటే పుణ్యం వస్తుంది, మరి మోనాలిసా దచ్చుకుంటే ఏమొస్తుంది? నాకెందుకో ఓవర్ హైప్డ్ అనిపించింది. ఆ గోడ వెనకలో ఉంది మోనాలిసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రియలో కాదో తెలియదు, టూ మచ్ హైప్, రైట్? హౌ డూ యూ ఫీల్ సని? ఈజ్ ఇట్ టూ మచ్ హైప్ ఆర్ ఇట్ ఇస్ కదా? అది అక్కడ ఒక్క సెకండ్ అండి, మరీ దారుణం. సో అది గైస్ మోనాలిసా లూ మ్యూజియంలో ప్యారిస్లో. చూడడానికి 2 అవర్స్ అని స్పెండ్ చేయాలి. సో ఆఖరికి మనకి వర్తా కాదో మీరే డిసైడ్ చేసుకోండి. సో అది లూ మ్యూజియంకి దీని తర్వాత ఇంకా మొత్తం చుట్టడానికి మినిమం 3 అవర్స్ పడుతుంది. కానీ మాకు అంత టైం కూడా లేదు. సో బయటికి వెళ్ళిపోయి
ఇంకా మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ప్యారిస్లో వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో ఐఫిల్ టవర్, ఐఫిల్ టవర్కి వెళ్ళిపోదాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో తెలుసుకున్న అందరికీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.